సరేనండి. ఇంకెలాయితే మా అబ్బాయి లింగిల్ ఫంక్షన్ అనమాట. లింగిల్ ఫంక్షన్ అంటే మా అబ్బాయి వాళ్ళిద్దరు అనమాట. కంటే ఏ ఫంక్షన్ చేయలేదు. ఆడపిల్లలు పెద్ద మనిషి ఆడ తెలిసిద్దా అబ్బాయికి 15 సంవత్సరాలు వచ్చితే లింగిల్ పెడతారనమాట పెద్దోడు అయ్యాడని. ఆ గుర్తుగా అయితే వాళ్ళ మేన మా ఊరు లింగిల్ ఇచ్చారనమాట అని చెప్పేసి మా చిన్న మూల అయితే దీన్ని గ్రాండ్గా చేయాలి, ఆడపిల్ల కూడా లేదు నా పెద్ద కొడుకు అని చెప్పేసి అయితే వాళ్ళు గ్రాండ్గా చేయబోతున్నారు. ఇప్పుడు అంటే టెంట్ స్టేజ్ కూడా కట్టారు, అటు పక్క వంటలు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టేజ్ ఫస్ట్ కాన్సి చూపిస్తాము, ఆడ వంటలు కూడా వండుతూ ఉన్నారు. అందరు రెడీ అయ్యి అయితే వీడియో తీయండి 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 అని చెప్పేసి అయితే మా బాస్ ఏదో చూస్తూ ఉన్నారు. ఇప్పుడైతే వీడియో తీస్తాం, మీకు మొత్తం చూపిస్తాను. అదిగోండి మా తాత, మా మూడో తాత అనమాట, అంటే మా అబ్బాయి కన్నయ్య. చాలా వీడియోలో కానొచ్చే ఉంటాడు ఆ అబ్బాయిది అనమాట. లింగిల్ ఫంక్షన్ ఇంకా మొత్తం అయితే జరిగేది అయితే మీకు చూపిస్తాము. చాలా బాగుండబోతుంది, వీడియోలు అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. చెప్పు మా అయ్యి చెప్పు. స్టేజ్ చూపిస్తాను, స్టేజ్ రెడీ చేసినా రెడీ చేసినాక ఫస్ట్ చూడండి. ఇదిగో మహేంద్రాకి అయితే సేమ్ ఇలానే వేసారనమాట. పై కూడా పైన పూలు ఎలాడుతూ ఉన్నాయి. అది కుర్చీ, సేమ్ కుర్చీ అలానే డిజైన్. ఇంకా డెకరేషన్ అయిపోలేదు, అవన్నీ పెట్టి అవి డెకరేట్ చేయాలి. వాటికి కావాల్సిన కొన్ని రాలేదేమో అవి వచ్చినా చేస్తారేమో. స్టేజ్ అయితే కట్టిన తర్వాత నేను చూపిస్తాను. అక్కడ వంటలు కూడా మొదలవుతా ఉన్నాయి. వంట కాడ అందరు ఉన్నారు. మా బాబు అయితే ఆడ వంటల వీడియోలన్నీ కవర్ చేస్తూ ఉన్నాడు. మా బాబా ఉన్నాడు చూడండి. మా తాత అనమాట, మా అబ్బాయి తాత అంటే మా తాత మూడో తాత. హాయ్ చెప్పు తాత. హాయ్ హాయ్. ఓయ్ ఓయ్ ఏమేమి చేస్తాం చెప్పు. సాల్ మేము పలావు, చికెన్ నేను చూపిస్తాను. ఇందుకు చెప్పరా, నేను చెప్పాను అయితే అంతకుముందు పెళ్లి వీడియోలో మీ అడ్రస్ కూడా పెడితే అంతకుముందు చూపించానండి విజయ్ పెళ్లి అప్పుడు. ఇదిగోండి ఇక్కడ మా కామన్గా ఎప్పుడైనా పలావు, చికెన్ కర్రీ, గోంగూర, కలియా ఇంకైతే ఈ విధంగా అన్ని చేసి పెడతా ఉంటారు. ఇవి అయితే రెండు పలావు గుండెలండి, ఈ రెండు అయితే. ఇటు పక్క వచ్చేసి మన అన్ని హోల్ ఐటమ్స్ ఇవన్నీ చూసారు కదా. ఇటు పక్క అయితేనేమో అన్న బ్రెడ్ ఎలా ఉన్నది అన్న. హాయ్ చెప్పు. బాగున్నా? ఏమైనా ఐడియా ఉంటుంది కదండి, మీకు చాలాసార్లు చూపించాను మన విజయ్ పప్పనప్పుడు. ఆహా కాదు, అది బ్రెడ్ హల్వాకి. అది హల్వా చేస్తారు అలా యాపలు మొత్తం. బాగుండేది బ్రెడ్ హల్వా బ్రెడ్ కాదు బ్రెడ్ చూసారు కదా. ఇంక ఈ విధంగా అయితే బ్రెడ్ హల్వా, ఇంకా చికెన్ అయితే వస్తుందండి. ఇప్పుడే వచ్చింది కూడా, దాన్ని మొత్తం క్లీన్ చేసి రెడీ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పొలవ చేసేసారు. ఇది అంతా ఇంకా మొత్తం వంటలో అయిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడేముంది వంటకి ఇంకా అది సంగతి. చికెన్ ఎలా ఉందని చెప్పి పసుపు కలిపితే చూస్తా ఉంది. ఇంట్లోకి కొంచెం తీసుకుంటున్నాను. అదే చికెన్ పసుపు అన్ని కలిపేసి దీన్ని కలిపేసి స్టేజ్ కూడా తీసాను. ఇంకా కాసేపట్లో అయితే కొంచెం తొందరగా అయితే జరగబోతుంది. ఇంకా ఏదో అనుకుంటారు కదా, ఇంకా ఫంక్షన్ డీజే కూడా ఉందనమాట. ఏమంత బాగా చదువుతున్నావు అభిజల దగ్గరలో బంతి పెట్టేది, ఇంకా ఫంక్షన్ జరిగేది, చుట్టాలు వచ్చేది, ఫోటోలు దిగేది. అదే నేను 10 కోట్లు అయితే మొత్తం మాకు వీలైనతో కవర్ చేసి పెట్టాము. తప్పకుండా మిస్ అవ్వకుండా. మా బాబాయ్ కూడా వచ్చాడనమాట. ఇటు దగ్గర లుంగిల్ ఫంక్షన్. సరే తర్వాత స్టేజ్ రెడీ అయిపోయినా స్టేజ్ అని అనుకోండి. అబ్బాయి అడుగు. సరే నాన్న, ఇంకా బాబు వాళ్ళు అయితే చికెన్ పడుతున్నారు అనమాట. పైకి పట్టడానికి వెళ్ళాడు. ఇంక
తింటున్నారు చికెన్ అన్నమాట. అది కడ వంటలు వేడి తగిలిద్ది అని ఇటు వచ్చేసానమాట. ఒక క్లిప్ చూపించారు కదండి ఇందాకలా, చికెన్ పెట్టేసి ఇంకొచ్చేస్తాడు. కాసేపు కూర్చోలేను, నడు వంగి పోతుంది, నడువు లేకపోతే ఇక నేను ఆడికి రాలేదు, ఇంక ఆడికి వెళ్తాం, ఆడే తప్ప. మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటు వాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోనుడి. దేవుని స్తోత్రం కలను. ఏ వస్త్రం అట ఇప్పుడు నువ్వు పైన ఉంది ఏ వస్త్రం? ఎవరు సుధాకర్ నీ పైన ఉంది ఏ వస్త్రం? ఇప్పుడు ప్రాముఖ్యంగా నీకు కావాల్సింది ఈ ఈ వస్త్రం. ఓకే, భూమి మీద మనిషికి కావాల్సింది ఇప్పుడు ఏంటంటే, ఒకటి తినటానికి ఆహారం, ఉండటానికి నివాసం, ధరించుకోవడానికి బట్టలు. గడి స్తోత్రం చెప్పండి. తినటానికి ఆహారం, రెండోది ఉండటానికి నివాసం, మూడోది ధరించుకోవడానికి బట్టలు. బట్టలు లేకుండా తిరిగేయడానికి ఏమంటారు అతన్ని? బావ్ బట్టలు లేకుండా తిరిగేయడానికి ఏమంటారు అతన్ని? చప్పట్లా పిచ్చోడో తిక్కలోడో అంటారు. వీడికి మైండ్ పోయి తిరుగుతున్నాడు అంటారు కదా. బట్టలు అవసరం. అందుకని నీకు ఇప్పుడు ప్రాముఖ్యంగా ఇప్పుడు కాలేజీకి వెళ్ళామనుకో, మన మాటలు చేసి దాచుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ మాటలు మనం వినాలి. చంపని కావాలంటే తెచ్చివ్వాలి, బండి తీసుకోవాలి, కాలేజీకి వెళ్ళాలి, నేను వస్తాను, ఆటోకి వెళ్ళడం, నడిచి వెళ్ళడం, నాకు బండి కావాలి, చంపని కావాలి. ఈ ఒళ్ళు అనుకో, ఇక నీ సంతోషపడుతూ ఉంటా. మొట్టమొదట తల్లిదండ్రులు కూడా అదే నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు చిన్న వయసులో దేని అయితే చూస్తారు అది ముసలం అపవాదికి చోటు ఇవ్వకండి. భూమి మీద నిమిషాలు పడుతుంది. అంటే నిందించడానికి అప్పవాదికి చోటు ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. నీ జీవితంలో తర్పాటు జరిగిన నేను ఎవరు ఎవరైతే హెచ్చింపబడతారో శిష్యులతో చెప్పిన మాట, వాళ్ళు తగ్గించబడదు. బిడ్డలు వంటి మనసు కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు హెచ్చింపబడతారు. అందుకని
గారికి అలంకారాలని వస్త మనసు తెల్లన అందుకే రాయలేదు మనసు నలిపే అందుకే ఈనాడు ఈ స్థితిలో ఉండడానికి దేవుడు అంతగా హెచ్చరించారు. ఇంకెవరైనా బిడ్డకు తీసుకొచ్చిన ఆభరణాలు ఏమైనా ఉంటే తదుపరి ప్రార్థన కోడిక ముగింపు తదుపరి మీరు ఆ కుమారునికి అలంకరించవచ్చు. దయచేసి అందరం మోకరిద్దాం, అందరం తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ప్రార్థన కోడికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం, దయచేసి అందరం కూడా తల వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం, దయచేసి అందరం తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వాన్ని సృష్టించిన మా సృష్టికర్తవైన మా ప్రభువ, సర్వోన్నతుడ మహోన్న చూసి
వస్త్రాలు వస్త్రాలు ఆశపడడానికి గొప్ప, కానీ వస్త్రాన్ని ధరించుకోవటం ఆ వస్త్రం వస్త్రాన్ని బట్టి మనిషికి గౌరవం, వస్త్రాన్ని బట్టి మానవునికి విలువలు కలుగుతాయి. బ్రతుకు బాగుండాలనుకున్న ఇందాక అన్నట్టు ఎంత తీసుకోవాలి మనం చూస్తున్నాం. వస్త్రము అనేది విలువ కలిగింది విలువ కలిగినప్పుడు విలువ జీవితాన్ని ఆపాదించుకోవటం మానవునికి ఆశపడతాం. దూరమానికమైన కలుగులు కాక వెంటనే ఇప్పుడు సుధాకరం